ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ నడుస్తుంది ఎన్ని నేను రెండు నెలల నుంచి గెలిచినక గెలవక ముందు నుంచి ఎలక్షన్ లో ప్రచారంలో తిరిగిన అంతకుముందు వరదలు అంతకుముందు కొంత రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్రలో తిరిగిన దేశంలో తర్వాత వరదలు అంతకుముందు కరోనా ఆ తర్వాత ఎన్నికలు ఎన్నికలు అయినాక మరి పంచాయతీరాజ్ శాఖ అంటే చాలా పెద్దది చాలా రకాల ఉద్యోగులు ఉంటారు లక్షలల్లో ఉన్నారు వాళ్ళందరికీ అందుబాటులో ఉండడు అటు ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న అది ఒక వెనుకబడ్డ ప్రాంతం ఎంతో చేయాల్సినటువంటి ప్రాంతం అక్కడ సీఎం గారి ప్రోగ్రామ్ ఉండే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక ఐదారు రోజుల టైం అట్లా ఎక్కడా కూడా ఒక్కరోజు కూడా నా చేతిలో నా టైం పెట్టుకోకుండా నా శక్తి మేరకు జనంతో ఉంటున్న ప్రజల కోసం నా శాఖ ద్వారా కానీ నా ద్వారా కానీ అయ్యే పనులు చేసే కార్యక్రమం చేస్తాను